फ्रेंड्स आइन वन तेलुगु चानल्कु स्वागतम इदी मेसेज केवल मैं वॉइस ओवर द्वारा मीकु तेलियजेस्तानु मीरु अवसरं अनुकुंटे वीडियो चूडंडी लेदंटे वीडियोनु स्किप चेयंडी ओके फ्रेंड्स मोसकल्लकु मोसगल्लु दारिनि तन्नेवाडु उंटे वाडि तल तन्नेवाडु मरोकडु उंटाडु ई सामेत अप्पुल याप्लकु खच्चितंगा सरिपोतुंदी अमायकुल టార్గెట్గా చిటికలు రుణాలు ఇస్తామని చెప్పి ఆశ చూపి తర్వాత అధిక వడ్డీతో నడ్డి విరుస్తున్న యాప్లకు సైబర్ నేరగాళ్ళు జిలికిస్తున్నారు. నకిలీ ఆధారాలు ఇచ్చి లక్షలు దోచేస్తూ రివర్స్ పంచిస్తున్నారు. ముందుగా నకిలీ చిరునామాతో సిమ్ కార్డులు కొంటున్న సైబర్ నేరగాళ్ళు అందులో ఫేక్ నెంబర్లు ఫీడ్ చేస్తున్నారు. తర్వాత రుణాలు ఇచ్చే యాప్లను డౌన్లోడ్ చేసుకుని గుర్తింపు కార్డులకు సంబంధించిన వివరాలు పొందపరిచి 50,000 రుణం తీసుకుంటున్నారు. అలా 5-6 యాప్ల నుంచి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా సేకరిస్తున్నారు. అప్పు బ్యాంక్ ఖాతాలో పడగానే సిమ్ బ్లాక్ చేస్తున్నారు. రుణం ఇచ్చి తిరిగి వాయిదాలు రాకపోవడంతో సెల్ఫోన్ కాంటాక్ట్లు మెసేజ్లు పంపితే అవి వెళ్ళకపోవడంతో యాప్ నిర్వాహకులు తీరుకుంటున్నారు. గుర్తింపు కార్డులు నకిలివని తెలుసుకుని షాక్ ఉంటున్నారు. ఈ మోసాలపై ఎవరు చెప్పుకోలేక యాప్ల నిర్వాహకులు గప్చుప్గా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇటీవల ఒక యాప్ నిర్వాహకులు సంస్థ ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసును ఆశ్రయించింది. అసలు ఏం అప్పుల యాప్లు? గూగుల్ పే స్టోర్లో అప్పులు ఇస్తామంటూ ముందుకు వచ్చే యాప్లు 100కు పైగా ఉన్నాయి. అవసరం అనుకున్న వారు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో గుర్తింపునకు సంబంధించిన వివరాలు పొందపరిచి తమ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్లకు యాప్ నిర్వాహకులకు ఇస్తే రుణాలు మంజూరు చేస్తారు. ఇదంతా నిమిషాల్లోనే జరిగిపోతుంది. రుణం పొందిన వారు సెల్ఫోన్ నుంచి వెళ్ళి సేకరించిన ఫోన్ నెంబర్లకు యాప్ నిర్వాహకులు మెసేజ్లు పంపి రుణం ఇస్తామంటూ ప్రకటిస్తున్నారు. ఆ రుణాన్ని వారం నుంచి 4 రోజుల్లోగా 20% వడ్డీతో వసూలు చేస్తున్నారు. ఈ నిర్ణీత సమయాన్ని చెల్లించకపోతే తన ఫోన్ నుంచి సేకరించిన కాంటాక్ట్ నెంబర్లకి మెసేజ్లు పెడుతూ పలానా వాడు చీటర్ దొంగ అంటూ అసభ్యకరమైన మెసేజ్లతో వేధిస్తున్నారు. ఇప్పుడు ఆ యాప్లనే మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.